కాదు. 2014లో సైతం యావత్ ముస్లిం సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచింది. అయితే 2019 సంవత్సరంలో సృష్టించిన ఈ ప్రభంజనంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు అత్యున్నత స్థానం కల్పించాలని వాగ్దానం చేశారో వారు చెప్పిన దానికంటే నిన్నగా ఈ రోజు 2019-2020 సంబంధించిన బడ్జెట్ లో ఆయన ఏదైతే మైనారిటీలకు ప్రాముఖ్యతనిచ్చారో దీన్ని బట్టి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మైనారిటీలు అంటే ఓటు బ్యాంక్ కాదు, వారికి సామాజికంగా వారి ఎదుగుదలకి తోడ్పడాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వానికి ఎంతుందో సొంత కుటుంబ సభ్యులా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిరూపించారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సంవత్సరం బడ్జెట్ లో 2106 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీల సంక్షేమానికి నిధులు కేటాయించారంటే ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మైనారిటీల జీవితాలు ఏ స్థాయిలో పునరావగమనం చెందబోతున్నాయో, మరొక్కసారి ఎటువంటి ఎలాగైతే గరీబులందరూ నవాబులు కాబోతున్నారో వారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించబోతున్నారు. ఎందుకంటే వారిచ్చిన మొట్టమొదటి మార్గదానం మేము అడిగింది కూడా అదే, మసీదుల నిర్వహణకు సంబంధించి మౌజన్లకి ఇమాన్లకి జీతాలు ఏవైతే ఉన్నాయో మసీదుల నిర్మాణం మేము మా సొంతంగా చేసుకుంటున్న నెలవారీ నిర్వహణ కష్టమవుతుంది కాబట్టి దానికి ఏదైనా చేయమంటే మౌజన్లకు 5000 రూపాయలు ఇమాంలకు 10000 రూపాయలు అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికి రెట్టింపుగా ఇచ్చి నేను ముస్లింని ఆదుకుంటానని చెప్పారు. మొట్టమొదటి బడ్జెట్లోనే ఆ ప్రతిపాదనను ఆమోదిస్తాయన్న నిర్ణయం తీసుకోవడం అనేది యావత్ ముస్లిం సమాజం హర్షించదగ్గ విషయం. రెండవ విషయం, ముస్లింల ఆడపిల్లలకి 50,000 ఉన్న షాజీ తుకా తుఫాను 1,00,000 రూపాయలు చేశారు. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే ముస్లింలకు ఎటువంటి ప్రాతినిధ్యం లేని గత ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి పదం మాకు ఇవ్వండి, ఒక్క కార్పొరేషన్ చైర్మన్ మాకు ఇవ్వండి అని పాకులాడే స్థాయి నుండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి మా మైనారిటీస్ నుండి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక మైనారిటీ శాఖ మంత్రి ఉన్నాడని మొదటి నెల రోజుల్లోనే గర్వంగా ప్రతి ఆంధ్ర ముస్లిం రొమ్ము వెచ్చుకొని చెప్పే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఏదైతే ముస్లింల సంక్షేమం కోసం, ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ భూములు గతంలో ఉన్న నవాబులు జమీందారులు ధారాదత్తం చేశారో వాటిని గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా కబ్జాలకు గురిచేసి మమ్మల్ని దారుణంగా ఆర్థికంగా దెబ్బతీసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డుకున్న ప్రాపర్టీలన్నింటినీ పూర్తిగా రీసర్వే చేయించి వాటిని డిజిటలైజ్ చేసి మరలా ముస్లింల పురోభివృద్ధికి వాడదామని చెప్పడం అనేది ఖచ్చితంగా వారు చేస్తున్న మేలులో ఇది మేము ఏమాత్రం మర్చిపోలేదని చెప్పి ముఖ్యంగా చెప్తున్నాము.